ఏపీలో ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు అద్వానంగా తయారవుతోంది. నేటికి నవంబర్ నెల జీతాలు అందలేదు. దీంతో వేల మంది ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు పెన్షనర్లకు నవంబర్ నెల పెన్షన్ రావాల్సి ఉంది. కొత్త నెల ప్రారంభమై వారం రోజులు దాటినా జీతాలు దక్కని పరిస్థితి. ఏ ఒక్క నెలలోనైనా 1వ తారీఖున జీతం అందుతుందేమోనని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదో కలగా మారిపోయింది. జగన్ పాలనలో 1వ తేదీన జీతం ఇవ్వలేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేసినా ఇదే దుస్థితి. తాజా సమాచారం మేరకు ఈ నెలలో జీతాల రూపేణా 2600 కోట్లు, మరో 1400 కోట్లు పెన్షన్ రూపంలో చెల్లించినట్లు తెలిసింది. ఉద్యోగులకు ఇంకా 1400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. పెన్షన్ల రూపంలో 300 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. రోజువారీ రాబడితో పాటు తిరిగి ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంతోనే ఈ చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ నెల ప్రారంభంలోనే రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్లిపోయింది. గత మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని 3000 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ రుణం తీసుకున్నారు. 6 ఏళ్ల కాలపరిమితి 7.70% వడ్డీతో 1000 కోట్లు, 9 ఏళ్ల కాలపరిమితి 7.73% వడ్డీతో మరో 1000 కోట్లు, 14 ఏళ్ల కాలపరిమితి 7.71% వడ్డీతో మరో 1000 కోట్ల రుణం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అప్పటికే రాష్ట్రం 5 రోజులుగా ఓవర్ డ్రాఫ్ట్లో ఉంటూ వస్తోంది. దీంతో అప్పు తెచ్చిన సొమ్ములన్నీ ఒడ్డీ నుంచి బయటపడేందుకు వెచ్చించాల్సి వచ్చింది. అంతేకాదు, ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ నుంచి దాదాపు 3200 కోట్ల మేర చేబదులు తీసుకుంది. ఇక ఇప్పుడు ఎలాంటి రాబడి లేకుండా ఆ మొత్తం చెల్లించాలంటే తిరిగి ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.